ఏపీలో టెట్ డిఎస్సికి సన్నద్ధం కావడానికి అభ్యర్థులకు సమయం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సన్నద్ధం కోసం ఒక్కో పరీక్షకు 3 నెలల సమయం ఇచ్చేందుకు మంత్రి నారా లోకేష్ సుముఖత వ్యక్తం చేశారు. అభ్యర్థులు, వివిధ విద్యార్థి, యువజన సంఘాల నుంచి వచ్చిన వినతుల మేరకు అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టెట్కు 90 రోజులు, మెగా డిఎస్సికి 90 రోజుల చొప్పున సమయం ఇస్తూ త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికల ముందు డిఎస్సికి దరఖాస్తు చేసిన వారికి ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వనుంది. ఏపీలో టెట్ డిఎస్సికి సన్నద్ధం కావడానికి అభ్యర్థులకు సమయం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సన్నద్ధం కోసం ఒక్కో పరీక్షకు 3 నెలల సమయం ఇచ్చేందుకు మంత్రి నారా లోకేష్ సుముఖత వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, ఏపీలో టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్ష నిర్వహణకు సంబంధించి కొంత గడువు ఇవ్వాలని చెప్పి అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి విన్నపం మేరకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఒక్కో పరీక్షకి, టెట్ డిఎస్సికి సంబంధించి ఒక్కో పరీక్షకి 3 నెలల గడువు సమయం ఇవ్వడానికి కూడా అంగీకారం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే అభ్యర్థులు సన్నద్ధం కావడానికి అవకాశం కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో 2 పరీక్షలకి కూడా 3 నెలల పాటు సమయం గ్యాప్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. టెట్ ముగిసిన తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. అభ్యర్థులు దీనిపైన ఇప్పటికే ప్రభుత్వానికి పలుసార్లు విజ్ఞప్తి చేశారు. దీనిపైన స్పందించినటువంటి ప్రభుత్వం టెట్ ముగిశాక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలన్నటువంటి ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఏపీలో మెగా డిఎస్సికి సంబంధించినంత వరకు కూడా ఫీజు మినహాయింపు పైన కూడా గతంలో ప్రతిపక్షంలో ఉండగా కూటమి పార్టీలన్నీ కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇప్పుడు వాటిపైన కూడా ఫీజు మినహాయింపుకు సంబంధించి, జిఎస్టికి సంబంధించినటువంటి ఫీజు మినహాయింపుకు సంబంధించినటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చింది. దీనిపైన కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే టెట్ డిఎస్సి విడివిడిగా కొంత గ్యాప్ తో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలకు ముందు దరఖాస్తులు చేసిన వారికి కూడా మినహాయింపు ఇచ్చేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షల నిర్వహణకు సంబంధించి ఒక పరీక్షకు 3 నెలల గ్యాప్ ఇవ్వటం, అభ్యర్థులకు వచ్చినటువంటి విజ్ఞాపనలు పరిగణలో తీసుకుని వాటిపైన సానుకూలంగా స్పందించడం, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా డిఎస్సికి, మెగా డిఎస్సికి కూడా ఫీజు మినహాయింపు పైన కూడా చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద డిఎస్సి అదేవిధంగా టెట్ నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలపైన గతంలో ప్రతిపక్షంలో ఉండగా అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు, అభ్యర్థనలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలో తీసుకుని అందరికీ ఆమోదయోగ్యంగా, అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ప్రతిపక్షం ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అభ్యర్థులకు అండగా నిలబడటం, టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షల నిర్వహణపైన అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి వినతులను పరిగణలో తీసుకుని ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి గడువు కూడా పెంచినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సుధాత్రి, రైట్, థ్యాంక్ యూ హరీష్.